నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కు మళ్లీ నోటీసులు. సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలన్న పోలీసులు. ఏపీలో 37 లక్షల మందికి బీజేపీ సభ్యత్వం ఉందన్న పురంధేశ్వరి. పార్టీ గెలవని రాష్ట్రాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని వెల్లడి. కైలాసపట్నం కలుషిత ఆహార ఘటనలో కోలుకుంటున్న విద్యార్థులు. ప్రభుత్వ ఆదేశాలతో బాధితుల ఆరోగ్యంపై అధికారుల ప్రత్యేక దృష్టి. వైద్య విద్యార్థిని హత్యపై మాజీ ప్రిన్సిపల్కు పాలిగ్రాఫ్ పరీక్షలు. దర్యాప్తులో ఇచ్చిన సమాధానాల్లో లోపాలు ఉన్నట్లు సీబీఐ భావన. కమలానే అమెరికాకు కాబోయే అధ్యక్షురాలన్న బరాక్ ఒబామా. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని గెలిపించాలని పిలుపు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు మంగళగిరి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన నివాసంపై దండయాత్ర చేసిన ఘటనపై విచారణ కోసం రావాలని సూచించారు. మంగళవారమే పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నా జోగి రమేష్ డుమా కొట్టారు. మంగళగిరి డీఎస్పీ చెంతకు తన న్యాయవాదుల్ని పంపించారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ విచారణకు రావాలంటూ మంగళగిరి డీఎస్పీ కార్యాలయం నుంచి జోగి రమేష్ కు నోటీసులు పంపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయన్నారు. సింహాద్రి అప్పన్నను మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. వచ్చిన తర్వాత అన్ని పరిశ్రమలు కూడా వాడిని భయపడిపోయారు. లూలు సంస్థ యూసుఫ్ అలీ గారు అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు వెళ్ళొద్దని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. మళ్ళీ వాళ్ళ విశాఖపట్నాన్ని ఏ రకంగా దోచుకున్నారో చూసాం. కొండల్ని, పుట్టల్ని, గనుల్ని మొత్తం కూడా దోచుకున్నారు. ఇవాళ ప్రజల డబ్బుతో ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి కావాలని కోరుతుంది. దాదాపు 94% ఫైనల్ గెలిపించుకున్నారు. ఇవాళ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ సంక్షేమ కార్యక్రమాల్లో పెన్షన్ ఇచ్చాము. పెంచిన పెన్షన్ 4000 రూపాయలు పెంచుతామని చెప్పాం. వచ్చిన నెలలోనే 3 నెలలు కూడా కలిపి ఇవ్వడం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట వ్యాప్తంగా దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దళిత సంఘాల ఆందోళనలతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విజయవాడలో పాక్షికంగా సిటీ బస్సుల్ని నడుపుతున్నారు. తెల్లవారుజాము నుంచి నెహ్రూ బస్టాండ్లో బస్సులను అధికారులు నిలిపివేశారు. తెనాలి, గుంటూరు, రేపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వాహన రాకపోకలను ఎస్సీ నాయకులు అడ్డుకున్నారు. కళాశాలలకు వెళుతున్న బస్సులను రోడ్డుపైన ఆపేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దళిత సంఘాల నేతలు రోడ్డుపై ఆందోళన చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు బంద్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అమలాపురం జాతీయ రహదారిపై ఎస్సీ నాయకులు వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. విద్యాసంస్థలు మూసివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో మాల మహానాడు నేతలు నిరసన తెలిపారు. 4 రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా మునగపాక, చోడవరం ప్రాంతాల్లో ఆందోళనకారులు బస్సులు అడ్డుకుని ఆందోళన తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద దళిత నేతలు ఆందోళన చేశారు. డిపో వద్ద బస్సుల్ని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దళితులకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో జరిగింది ఇది. ఇది ఐక్యతగా ఉంటే రాజ్యాధికారం ఎప్పటికైనా వీళ్ళకే వస్తుందన్న ఉద్దేశంతో
ఒక విధానాన్ని ప్రవేశపెట్టి ఐక్యతగా ఉన్న మాలామాదిగుల్ని విడదీయటం జరిగింది. అది కూడా క్రిమిలేయర్ సిద్ధాంతాన్ని ఒకటి ప్రవేశపెట్టారు వీళ్ళు. సోదరులు, మాదిగ సోదరులు కూడా అర్థం చేసుకోవాలన్న కోరికని నేను వెలగుచ్చుతున్నాను. ఒకసారి ఒక ఇంటికి రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ ఆ ఇంటికి రాదన్న విధానంలో ఆ తీర్పు ఉంది. 15-16% ఉన్న రిజర్వేషన్ ని విభజించి పూర్తిగా క్రిమిలేయర్ ద్వారా ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబం మళ్లీ ఆ రిజర్వేషన్ ని వాడుకునే పరిస్థితి లేకుండా చేసే ఆలోచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా వెనకబడి ఉన్న దళితులకు ఈ రకంగా విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని ఏ రకంగా అయితే పాలకులు తీసుకొచ్చి మరి ఈరోజు దళితుల్ని ముక్కలు చేసి ఈ రిజర్వేషన్ ప్రక్రియని వీళ్ళ మధ్య విభేదాలను సృష్టించి ఈ సృష్టింపబడిన విభేదాల ద్వారా రిజర్వేషన్ ఎత్తేసే ప్రాసెస్ని ఈ కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటం చేయడం జరుగుతుంది. హోంశాఖ, రవాణా, యువజన సర్వీసుల శాఖలపై ముఖ్యమంత్రి నేడు సమీక్ష చేయనున్నారు. శాంతి భద్రతలు, మహిళల రక్షణపై హోంశాఖతో చర్చించనున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బంది కలిగినప్పుడు గొడవలు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంపై దృష్టి సారించనున్నారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తారు. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై సీఎం మార్గనిర్దేశం చేయనున్నారు. ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు, ఇసుక లభ్యత, రవాణా ఛార్జీల నియంత్రణపై కసరత్తు చేయనున్నారు. రవాణా శాఖపై ముఖ్యమంత్రి సమీక్షలో అదనంగా 2,000 బస్సుల కొనుగోలు, 3,500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాత్కాలిక రోడ్డు నిర్మాణంతో కష్టాలు తీర్చారంటూ కృష్ణాజిల్లా పాత ఎడ్లంక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాజ్వే కొట్టుకుపోయి 5 ఏళ్లుగా కష్టాలు పడుతున్నా వైసీపీ సర్కారు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే ఉపశమన చర్యలు చేపట్టారంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణానదికి వరద పెరగడంతో నడుములోతు నీళ్లలో ఎటూ వెళ్లలేక పాత ఎడ్లంక గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పడవలు తిరగకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కూలీలు మాత్రం నదీపాయల్లో దిగి నడుచుకుంటూ వెళ్లి వస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఏ గోతులో పడి కొట్టుకుపోతామనే భయం ఉన్నా పొట్టకూటి కోసం తప్పలేదు. ఈ విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రొక్లైన్ తెప్పించి తాత్కాలిక రోడ్డు వేయించారు. శాశ్వతంగా కష్టాలు తీర్చేలా ప్రభుత్వానికి వంతెన నిర్మాణ ప్రతిపాదనలు పంపడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చి రోడ్లు మొత్తం కొట్టుకొనియండి. ఇక్కడ రోడ్డు పోవటం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఆ దరి నుంచి దరికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. రేవు వచ్చిన వల్లనే అదండి, రేవులోంచి దిగెళ్ళాలంటే ఎలా కొట్టుకెళ్ళిపోతామని చాలా భయంగా ఉందండి. బుట్టప్రసాద్ గారు మాకు రోడ్డు వేస్తున్నారు, ఆయన ధన్యవాదాలు చెప్పు. కృష్ణానదికి ఇట్లా సంవత్సరం వరదలు రావడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చుట్టూరు రేవు కనిపించింది మాకు. ఎప్పుడు వరద వచ్చినా సరే మాకు రోడ్డు అనేది పోవటం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడతారు. పోటు పాటల వల్ల పాట అయితే ఎలాగోలో అడ్జస్ట్ చేసుకుని వెళ్తారు, కానీ పోటులో అయితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళడానికి చాలా రిస్క్ అయ్యింది. చాలామంది ఇబ్బంది వల్ల స్కూల్స్ కూడా మానేయడం జరుగుతుంది. ఎప్పుడైనా రోడ్డు పోయినప్పుడు కొంచెం వేయడానికి చాలా టైం పట్టేది, బట్ ఈ సంవత్సరం రోడ్డు పోగానే బుద్ధప్రసాద్ గారు వెంటనే మాకు రోడ్డు ఏర్పాటు చేశారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు మా ఊరు తరఫు నుంచి. రేవులో దిగి వెళ్తాం, పోటుకి పాటుకి ఆడవాళ్ళం, చాలా రిస్క్ పడే వాళ్ళం అండి. ఇప్పుడు కట్టేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. తొందరలోనే వంతునగాడ ఎత్తే ఇంకా చాలా మంచిదండి. ఇటు వరకల్లా మాకు వరదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మేము వరదలు వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది. ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు, గత ప్రభుత్వంలో అయితే మాకు ఈ మట్టి కార్ట కూడా వేసేవాళ్ళు కాదు. మేము రైతులమో లేకపోతే బళ్ళు తోలేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంత అని పోగు చేసి వాళ్ళ కష్టంలో నుంచి తీసి ఈ రోడ్డుని, ఈ మట్టి రోడ్డుని వేసేవాళ్ళు. అప్పుడు మేము దాని మీదగా నడిచి వెళ్ళేవాళ్ళము. ఇవాళ అది కూడా చానాటికి వరద వచ్చిన 2 నెలలకో 3 నెలలకో జరిగేది. ఇవాళ 10 రోజులే వరద వచ్చి 10 రోజులకి వెలిసిపోయింది. వరద వచ్చినప్పుడు బుద్ధప్రసాద్ గారు వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఈ రేవేంటి, మీ పరిస్థితి ఏంటి, మీరేంటి అని మాట్లాడి మమ్మల్ని అందరినీ పలకరించి ఈ రోడ్డు ఇవాళ కొక్కిలేరు పంపించి ఈ రోడ్డు వేస్తున్నారు. ఇవాళ బుద్ధప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్న బట్టి ఈ పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో మాత్రం మాకు ఏమీ చేయలా, గట్టిగా చెబుతాను నేను, ఏమీ చేయలేదని. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో 8.5 కోట్లతో ఈ గ్రామానికి బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అవన్నీ కూడా వాళ్ళ పాలాభిషేకాలు చేయించుకున్నారు తప్ప పని మాత్రం జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 11 కోట్లతో దగ్గర దగ్గరగా 10 నుంచి 11 కోట్ల మధ్యలో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని బుద్ధప్రసాద్ గారు చెప్పారు. ఇప్పటికే ఇది కూడా త్వరలో కార్యరూపం దాల్చి ఈ గ్రామ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండటానికి వంతెన కూడా కూటమి ప్రభుత్వంలోనే ఏర్పాటు అవుద్దని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చూపించడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇకపై నేను ఏ కార్యక్రమానికి వచ్చినా ఫ్లెక్సీలు కట్టద్దు, పుష్పగుచ్చాలు తేవద్దు, గజమాలలు వేయద్దు, టపాసులు కాల్చద్దు. ఇది తెలుగుదేశం కార్యకర్తలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పిలుపు. ఎవరైనా తన నిర్ణయాన్ని గౌరవించకపోతే కార్యక్రమాలకు రానని కూడా చెప్పేశారు ఆయన. ఇంతకీ ఆయన ఎందుకే నిర్ణయం తీసుకున్నారు, దాని వెనుకున్న కారణాలేంటి, కోటమిరెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఫ్లెక్సీలు వద్దు, అన్న క్యాంటీన్లే ముద్దు అంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంతవరకు ఇది విజయవంతం అవుతుంది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టడం అనేది మీ అభిమానులకు ఎక్కువగా, మీరే కాదు ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యే ఏ ఫంక్షన్లు కానీ ఫ్లెక్సీలు కట్టడం అనేది జరుగుతుంది, కానీ ఇప్పుడు ఎంతవరకు విరాళాలు ఇదికి ఇవ్వగలుగుతారా ఈ ఫ్లెక్సీలు ఆపి? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎంతవరకు విరాళాలు ఇవ్వగలుగుతారా అంశం పక్కన పెడితే, ఈ రాజకీయ ఫ్లెక్సీలు ఒక పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఇళ్ల ముందు ఫ్లెక్సీలు కట్టడం లేదా చిన్న చిన్న షాపుల ముందు ఫ్లెక్సీలు కట్టడం వ్యాపార సంస్థలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఫ్లెక్సీలు కడుతారు, ఒక గంట తర్వాత తిప్పివేస్తారు, ధనం వృధా తప్ప మరొకటి ఉండదు. ఈ ఫ్లెక్సీలు ఎవరు కడతారు? డివిజన్ స్థాయి, గ్రామస్థాయి నాయకులు కడతారు. ఒకరి నుంచి ఒకరు పోటీ పడి ఒకరు 10,000 ఖర్చు పెడితే మరొకరు 20,000 రూపాయలు, మరొకరు గజమాల. వీటన్నిటి వల్ల కూడా కార్యకర్తనైతే ఆర్థిక భారం పడటం తప్ప మరొకటి ఉండదు. ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక పిలుపునిస్తూ ఉన్నారు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండండి, ప్రజలతో కలిసిమెలిసి ఉండండి అని చెప్పని. నేను గత 10 ఏళ్ల ముందే ఎమ్మెల్యేగా అయినటువంటి కొత్తల్లోనే 10 సంవత్సరాల ముందే దేవస్థానాలు, దర్గాలు, మసీదులు, చర్చిల వద్ద రాజకీయ ఫ్లెక్సీలు కట్టొద్దని, నా కోసం కట్టిన వాటిని కూడా నేనే విప్పించి ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టాం. అందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించారు, ఆ యొక్క దుష్ట సంప్రదాయానికి తెరబడింది. అదే రీతిలో ఇప్పుడు కూడా నేను పిలుపునిచ్చా, అన్న క్యాంటీన్లు ముద్దు, ఫ్లెక్సీలు వద్దు, ముఖ్యంగా నా కార్యక్రమాల్లో దయచేసి నా సేవభిలాషులారా ఫ్లెక్సీలు కట్టవద్దు, టపాసులు కలచవద్దు, పూలమాలలు వేయొద్దు, బుకేలు ఇవ్వద్దు, లేదా అంగు ఆర్భాటాలకు వద్దు. ఆ డబ్బుని మీరు అన్నా క్యాంటీన్లకు ఇస్తే 10 మందికి మేలు చేసినట్టు అవుతుందని పిలుపునిచ్చా. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతూ ఉన్నా, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కోరుతూ ఉన్నా, రాష్ట్రం అంతా దీని మీద ఒక చర్చ పెట్టి ఫ్లెక్సీలు ఎవరైనా మరీ ఉత్సాహపడి కట్టాలనుకుంటే గవర్నమెంట్ బోర్డులు ఉన్నాయి, ఏదైతే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు లీజుకి ఇచ్చిన బోర్డులు, ఆ బోర్డు మీద కట్టుకోండి, ప్రజలకు ఇబ్బంది ఉండదు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి సహకరించాలని నేనైతే మాత్రం ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కరాఖండిగా చెప్పాను. మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను పిలిచిన కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు ఉన్నా, బొకేలు ఉన్నా, శాలువాలు ఉన్నా, టపాసులు కాల్చినా కార్యక్రమం వద్ద కూడా నేను రాను. ఒకవేళ కార్యక్రమం వద్దకు వచ్చినా దానిలో పాల్గొను, వెనక్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను చెప్పిన మాటను మీరు గౌరవించుకుంటే నా మాటకి విలువ ఉంటుంది. ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టేటప్పుడు సుమారు ఎంత ఖర్చు అవుతుంటుంది సార్ ఈ ఫ్లెక్సీలు? కొన్ని లక్షలు, ఏడాది మొత్తం చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిపితే కోట్లు కూడా అవుతుంది. చిన్న చిన్న కార్యక్రమానికే 40,000, 50,000, 60,000 ఫ్లెక్సీలు, 5,000 బొకేలు, శాలువాలు అవసరమయ్యాయి. కనీసం దానిలో కొంత డబ్బు అయినా అన్నా క్యాంటీన్లకు ఇస్తే, లేదు అన్నా క్యాంటీన్లు ఇష్టపడనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనాథ శరణాలయాలకు ఇస్తే సమాజానికి మేలు చేసినట్లు అవుతుంది. ఇది నా నమ్మకం, నా ఆశ, నా ఆకాంక్ష, నాకైతే ఒక నమ్మకం ఉంది. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో విజయవంతం అవుతుందని భావిస్తుంది. ఇది ట్రాఫిక్ కూడా ఈ ఫ్లెక్సీ అనేది ఒక తీవ్ర అంతరాయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులలో అన్న క్యాంటీన్లు బలోపేతం కావడానికి ఇది ఒక మంచి పిలుపు అని కూడా ఎమ్మెల్యే కోటనాడు శ్రీధర్రెడ్డి గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గుండెపోత వర్షం పడింది. అనేక కాలనీలు నీట మునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి, ఇళ్లు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే సమస్యకు కారణమని జనం చెబుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ భారీ వర్షాలు కురిశాయి. జోరు వానతో చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్లన్నీ పొలాల్లోకి చేరడం వల్ల టమోటా, కర్బూజా పంటలు దెబ్బతిన్నాయి.
అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది. నేను 2 ఎకరాలు కర్పూజ సాగు చేశాను సార్. 2 ఎకరాలు కర్పూజ నీట మునిగింది. 2 ఎకరాలకు కానీ ఈ రోజుకి 25 రోజులు సార్, 20 రోజులు కాను 150,000 అయింది. ఎట్లయినా ప్రభుత్వం దయ ఉంచి మా సన్నకారు రైతులకి ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నగారు దయ ఉంచి మాకు ఏమైనా సహాయం చేయాలి సార్. ఈ రోజు వర్షాధారం కారణంగా 150,000 రూపాయలు నీటి పాలు అయ్యింది సార్. ఏ విధంగా అయినా మా చిన్నకారు రైతులని మా టీడీపీ నాయకులు కానీ అన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు కానీ మమ్మల్ని దయ ఉంచి ఆదుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వాననీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బాలుర వసతి గృహం, గుత్తి మున్సిపల్ వ్యవసాయ కార్యాలయం ప్రాంగణాల్లో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. దీంతో కార్యాలయాల్లోకి వెళ్లలేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. బేతాపల్లి, తొండపాడు, జక్కల చెరువు గ్రామాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బేతాపల్లిలో పెద్దవంక ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఊటకల్లు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఉండబండ, ఆర్కొట్టాల, పెంచలపాడు, ఛాయాపురంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బోధగవి వంక మరువ పారుతోంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఉరవకొండ, ఉండబండ, విడపనకల్లు, గడేకల్లు, పొలికి, పెంచలపాడు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వజ్రకరూరులోని కురువ వీధిలో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి నంద్యాల జిల్లా శ్రీశైలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తపేట, సున్నిపెంట, లింగాలగట్టులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై వర్షపు నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాల వల్ల సున్నిపెంటలో ఓ ఇంటి ప్రహరీ గోడ కూలింది. పలుచోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. మండలంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. బాధితుల్లో 8 మంది విద్యార్థులు పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరేచనాలతో వారు ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. 6 ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 48 గంటలు పర్యవేక్షణలో ఉంచామని వివరించారు. కలుషిత ఆహార బాధితుల్లో 39 మంది విద్యార్థులకు విశాఖలో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. మంత్రులు, అధికారులు వైద్యులతో మాట్లాడి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నీళ్ల విరోచనాలు, వాంతులతో ఇక్కడ కొంచెం డీహైడ్రేట్ స్టేట్లో వచ్చారు. ప్రస్తుతానికి అందరూ అయితే స్టేబుల్గానే ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ 1 ఇద్దరు స్టాఫ్ నర్సులు, 1 పోలీస్ అధికారిని కూడా నిర్మించారు. అబ్జర్వేషన్ ఇప్పటికీ 48 అవర్స్ అయింది. పిల్లలు చాలా మట్టుకు రికవరీ అయ్యారు, చాలా బాగున్నారు. ప్రస్తుతానికి అంతా స్టేబుల్గానే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం ఎం రాయపురంలో అతిసారం ప్రబలుతోంది. 4 రోజుల్లో మొత్తం 3 మృతి చెందడం కలకలం రేపుతోంది. 5 రోజుల నుంచి గ్రామస్తులు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. కలెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామంలో పర్యటించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. నీటి బోరు వద్ద పైప్లైన్ లీకేజీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ సర్వీసులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తానిచ్చిన వీఆర్ఎస్ ను వెనక్కు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించేందుకు సిద్దపడ్డారు. ఇందుకోసం ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ అడిగారు. కానీ ఆయన్ను కలిసేందుకు వారు విముఖత చూపారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకుని మళ్లీ సర్వీసులో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని తొందరపాటున నిర్ణయం తీసుకున్నానని, అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్మెంట్ అడిగారు. ఆయన్ను కలిసేందుకు వారు ఇష్టపడలేదు.
ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోరాదని నిర్ణయించారు. ఇక ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర వివాదాస్పద అధికారిగా పేరు పొందడంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ను పక్కన పెట్టింది. బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది. కూటమి ప్రభుత్వంలో తనకు సరైన పోస్టింగ్ దక్కదని భావించిన ఆయన ఇంకా 7 ఏళ్ల సర్వీసు ఉండగానే జూన్ 25 స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జులై 1 వారంలో జీవో జారీ చేశారు. ఆయన వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక స్వల్ప వ్యవధిలోనే ఆయన కోటరీలో ముఖ్యుడిగా మారిపోయిన ప్రవీణ్ ప్రకాష్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుపడింది. సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శిగా ఏకకాలంలో 2 పోస్టులు నిర్వహిస్తూ చక్రం తిప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా లెక్క చేయనంతగా ఆయన హవా సాగింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంలో, కేసులు పెట్టించడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ పాత్రే కీలకమన్న ఆరోపణలున్నాయి. విశాఖలో 450 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి జగన్ కట్టించుకున్న విలాసవంతమైన భవనాలకు ఋషికొండను ఎంపిక చేయడంలోనూ ఆయన పాత్ర ఉందని చెబుతారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపు వంటి అవకతవకల్లో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన పూర్తిగా సహకరించినట్లు ఆరోపణలున్నాయి.